హైదరాబాద్ ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కొత్త సచివాలయ నిర్మాణం, కాళేశ్వరం ప్రారంభోత్సవం, బడ్జెట్ సమావేశాలు, కొత్త మున్సిపల్ చట్టం, స్థలాల కేటాయింపులపై చర్చ జరుగుతుంది. హైదరాబాద్ ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కొత్త సచివాలయ నిర్మాణం, కాళేశ్వరం ప్రారంభోత్సవం, బడ్జెట్ సమావేశాలు, కొత్త మున్సిపల్ చట్టం, స్థలాల కేటాయింపులపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందించారు. సోమ్ గోపాల్, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరికాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ ముగియనుంది. 4:30కు సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత, 3 నెలల గ్యాప్ తర్వాత తెలంగాణ కేబినెట్ ఇవాళ జరిగింది. కొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. ముఖ్యంగా మొత్తం మున్సిపల్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును 21వ తేదీ ప్రారంభిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కు ఏపీ సీఎం జగన్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఆ ప్రారంభోత్సవానికి సందర్భంగా ఏం చేయాలన్న దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించారు. అలాగే జూలై అంటే వచ్చే నెల చివరి వారంలో లేదా 3వ వారంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాలన్నది ఆలోచన. దానికి సంబంధించి కూడా ఆ బడ్జెట్ కేటాయింపులు, అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలు వీటిపై కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించారు. వీటితో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం ప్లేస్ లోనే వాటిని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించాలన్నది ఆలోచన. ఇప్పటికే ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పారు. దీంతో ఆ ప్లేస్ లో కొత్తగా నిర్మాణం చేయాలి. అంతకుముందు పెరడ్ గ్రౌండ్ లో ఇస్తే అక్కడ కొత్త సచివాలయం నిర్మించాలన్న ఆలోచన ఉండింది. కేంద్రం ఆ స్థలాలు కేటాయించడానికి నిరాకరించడం తోటి ఏపీలో ప్రభుత్వం మారడం, ఈ భవనాలన్నింటినీ ఇవ్వడానికి అంగీకరించడం, దీంతో అక్కడే కొత్త సచివాలయాన్ని కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈ నెలాఖరులోనే 27-28 తేదీల్లోనే కూల్చేసి శంకుస్థాపన లేదు శంకుస్థాపన చేయాలనేది ఆలోచన. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఈ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముందుట్లో జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరించబోతున్నారు. భోగి అంటే సోమ్ గోపాల్, ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. ఎటువంటి చర్చ జరగబోతుంది దానికి సంబంధించిన? ఎన్నికల తర్వాత కొన్ని డిమాండ్ల విషయంలో ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఈ మధ్య ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా సమావేశమైంది. ఏపీ లాగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది. దాంతో పాటు ఐఆర్ ను ఏపీ లాగా ఎక్కువ మొత్తంలో ఐఆర్ ఇవ్వాలన్నది మరొక డిమాండ్. ఈ 2 డిమాండ్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కావచ్చు, బదిలీలకు సంబంధించి నిషేధం ఉంది, దాన్ని వెత్తేయాలనే డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వాటి విషయంలో కొంత సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఉద్యోగుల వైఖరి మీద ఉద్యోగ సంఘాల విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని శాఖల విలీనము, మరికొన్ని శాఖల్లో మార్పులకు సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించినట్టు మనకు సమాచారం ఉంది. భోగి, థ్యాంక్ యూ సోమ్ గోపాల్.
ఉంటుంది.